ప్రసూతి విభాగంలో లిఫ్ట్ అవసరం ఎంతో ఉంటుంది. అక్కడికి వచ్చే మహిళలు మెట్లెక్కలేరు కాబట్టి లిఫ్ట్ ఖచ్చితంగా ఉండాలి. కానీ నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి విభాగంలో కొంతకాలంగా లిఫ్ట్ పనిచేయడం లేదు. ఈ విషయం గురించి కొందరు యువకులు అనేకసార్లు హాస్పిటల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అధికారుల నిర్లక్ష్య ధోరణితో విరక్తి చెందిన ఆ యువకులు ఆ లిఫ్ట్ను తామే రిపేర్ చేయిస్తామంటూ భిక్షాటన చేశారు. 5 కిలోమీటర్ల దూరంలోని ప్రతి దుకాణం దగ్గరికి వెళ్లి దానం అడిగారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో లిఫ్ట్లు పనిచేయడం లేదంటూ దాదాపు గత కొద్ది రోజులుగా కూడా నెల్లూరుకు చెందినటువంటి యువత తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. అయితే ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకోవడం లేదు, లిఫ్ట్ల సౌకర్యం కల్పించడం లేదని చెప్పి నెల్లూరుకు సంబంధించినటువంటి యువత భిక్షాటన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం, నగరంలో భారీ ర్యాలీ చేపట్టి ఈ భిక్షాటన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దుకాణం దగ్గరికి వెళ్ళి ఏదైతే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయనటువంటి లిఫ్ట్ని బాగుపరచాలంటే దానికి సంబంధించి నగదు అవసరం, ఆ నగదు కోసం తామంతా భిక్షాటనం చేస్తున్నామని చెప్పి యువత కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది. ఒకసారి ఈ యువతతో మాట్లాడదాం, ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని యువత ఎందుకు చేస్తుంది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది ప్రధానంగా కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అంటే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, మీరెందుకు భిక్షాటనం చేస్తున్నారు? సార్, మేము గత 2 సంవత్సరాల నుంచి లిఫ్ట్ పనిచేయట్లేదని మా నోటీస్కి వచ్చిందండి. సో ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఎంతమంది చూశారో, ఎంతమంది దాదాపు 3 4 సూపరింటెండెంట్ అయితే మారుండారు, ప్రిన్సిపల్ కూడా మారుండారు. మేము రీసెంట్గా ఒక 4 5 వారాల క్రితం మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ బాలింతలు, ఆపరేషన్ చేయించుకున్న బాలింతలు, గర్భిణీలు మెట్లు ఎక్కి మెట్లు దిగుతున్నారు. అంతకంటే దారుణం ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఎంసీహెచ్ వార్డ్ అంటే చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలు తిరిగే ఏరియా. మేము చూసాం సామాజిక మాధ్యమాల ద్వారా, మేము ఎంతోమందికి తెలియపరిచాం. అయినా కానీ దాంట్లో ఎటువంటి చలనం లేదు. అయితే 2 3 రోజుల క్రితం మాకు ఒక అధికారి ఫోన్ చేశారు, ఒక లిఫ్ట్ పనిచేస్తుందన్నారు. ఆ లిఫ్ట్ ఎలా పనిచేస్తుందో మేము పోయి చూసాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ మేము అక్కడక్కడ మధ్యలో స్టాపింగ్లో సికింద్రాబాద్లో బయలుదేరితే తిరుపతిలో అక్కడక్కడ బయలుదేరుతుంది. కానీ మా నెల్లూరులో ఎంసీహెచ్ వార్డులో రిపేర్ చేసిన ఒక లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో స్టార్ట్ అయితే 3వ ఫ్లోర్లో ఆగద్ది. 1 గంట పోవాలా 2 గంట పోవాలా, లోపల ఉండేవాళ్ళు బయటికి రావాలంటే ఈజీ అవుతుంది, కానీ ఎక్కేవాళ్ళు మాత్రమే ఎక్కలేరు. కాబట్టి ఎంతోమంది అధికారులు దిగారు. ఈరోజు పొద్దున్న కూడా మాకు సూపరింటెండెంట్ గారు ఫోన్ చేశారు, సార్ దయచేసి దీక్ష విరమించుకోండి అన్నారు. ప్రస్తుతం మీరు మేము ఒప్పుకోమన్నాం. మీరు ఎంసీహెచ్ వార్డులో మిగతా లిఫ్ట్లు కూడా అడగట్లేదు, మేము ఓన్లీ ఎంసీహెచ్ వార్డులో అడుగుతున్నాం. అంటే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ఏదైతే ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు, కలెక్టర్ గారి దృష్టికి కానీ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నెల్లూరు సిటీ రూరల్ ఎమ్మెల్యేల దృష్టికి కానీ తీసుకెళ్లారా? సార్, మాకు ప్రభుత్వాలతో కానీ రాజకీయ నాయకులతో కానీ మాకు పనిలేదు సార్. కలెక్టర్ గారు కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కలెక్టర్, ఆయన తెలుసో లేదో మాకు తెలియదు. ఇప్పుడు మేము సామాజిక మాధ్యమాల ద్వారా చూసి నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాము గారు సూపరింటెండెంట్తో మాట్లాడడం జరిగింది. 15 రోజుల్లో పడతాయని చెప్పారు లిఫ్ట్లు, ఏర్పాట్లు రావడానికి 15 రోజులు పడుతుందన్నారు. ఏ కాలంలో ఉన్నారో అర్థం కావట్లేదు నాకు. ఇంకా చెన్నైలో వేస్తే 3 గంటలు నెల్లూరులో ఉంటాయి, బెంగళూరులో రాత్రి వేస్తే నెల్లూరులో ఉంటాయి పొద్దున. కానీ స్పందించిన అధికారులు తీరుకు నిరసనగా వీళ్ళంతా కూడా యువతంతా కూడా స్వచ్ఛందంగా వచ్చిన సార్. నేను చెప్పండి అమృత్, అంటే ప్రధానంగా జీజీహెచ్లో పరిస్థితులు చూసుకుంటావు, అలాంటి సందర్భంలో ఇవాళ లిఫ్ట్లు పనిచేయట్లేదు అంటున్నారు, అదేవిధంగా అనేక సమస్యలు కూడా ఉన్నాయి, ఏం చెప్పవద్దు? ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రధాన ప్రభుత్వ చిన్నపిల్లల ఆసుపత్రి నందు, జిల్లాకే పెద్ద ఆసుపత్రి ఇది. జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఇక్కడికి వచ్చి వైద్యం తీసుకున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి సిజేరియన్ ఆపరేషన్ జరిగినా, నార్మల్ డెలివరీ జరిగినా కూడా వాళ్ళు ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళాలంటే లిఫ్ట్ అనేది ఇక్కడ గతంలో అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆ లిఫ్ట్ని రిపేర్ చేయడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ యొక్క అంశాన్ని పలుమార్లు సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికి తెలియజేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నందు వల్ల ఈరోజు మేము నెల్లూరు యువతగా మా యొక్క బాధ్యతగా మేము ఈరోజు భిక్షాటం చేసి వచ్చిన డబ్బుతో రిపేర్ చేయించాలని చెప్పి కూడా మేము ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నాం. రాము గారు, అంటే ప్రధానంగా ఆ లిఫ్ట్లనే కాదు జీజీహెచ్లో అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల గురించి ప్రభుత్వానికి అనేక సార్లు కూడా మీరు చెప్పారు, అయితే ప్రధానంగా మీకు సంబంధించి యువత ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి జీజీహెచ్ ఆసుపత్రిలో. ఇప్పుడు ప్రధాన సమస్య వచ్చేసి లిఫ్ట్ అండి, ఎందుకంటే నిండు గర్భిణీ స్త్రీ మెట్లెక్కి పైకి పోవాలంటే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదైనా జరిగినా కూడా చాలా ప్రమాదాలను చవి చూడాల్సి వస్తుంది. అదేవిధంగా అప్పుడే ప్రసవించిన తల్లులు కూడా పైనుంచి దిగాలన్నా పైకి ఎక్కాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా మేము సూపరింటెండెంట్ గారిని కలవడం జరిగింది. వారు చేస్తామన్నారు కానీ ఇంకా దానికైతే అమల్లో అయితే దాని ముందుకు రాలేదు. కాబట్టి ఈ భిక్షాటన ద్వారా అయినా సరే డబ్బులు వచ్చిన డబ్బులతో మేమే సమకూర్చుకొని ఆ లిఫ్ట్ను బాగు చేసేదానికి ఈరోజు నవనిర్మాణ సేన వీరందరూ సపోర్ట్గా వచ్చి ముందుకు రావడం జరిగింది. మొత్తం మీద తీసుకుంటే యువత
పూర్తి స్థాయిలో కూడా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చేసుకుంటున్నటువంటి ఏదైతే సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఏదైతే కనమాల్ సెంటర్ నుంచి అయ్యప్పగుడి వరకు ఒక భిక్షాటన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ప్రతి దుకాణం వద్దకు వెళ్లి లిఫ్ట్ను తయారు ఏదైతే రిపేర్ చేపించడానికి అయ్యేటటువంటి ఖర్చుని దానం చేయాలంటూ కూడా యువత కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలి. ఏదైతే ప్రధాన వైద్యశాలల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే యువత రోడ్డుపైకి వచ్చి ఇలాంటి భిక్షాటన చేస్తుందంటే ప్రభుత్వాలకే ఇది సిగ్గు చేయటాన్ని మాత్రం నెల్లూరుకు చెందినటువంటి ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని ప్రసూతి విభాగంలో లిఫ్ట్లు సరిగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, APTS 24/7 నెల్లూరు నుంచి.